ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో పాటు పారిశుద్ధ కార్మికులు వలస కార్మికులకు అన్నాదులు అభాగ్యులకు గత నెల 31 నుండి అల్పాహారం అందజేత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనగణ ఉత్సవ సమితి సభ్యులు రంగా విజయ్ కుమార్, పోలా జనార్దన్, పోలోజు నాగేందర్, చెర్లపల్లి గణేష్, అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీకాకుళ చంద్రయ్య, శ్యామల తదితరులు పాల్గొన్నారు. మొదలైనప్పటి నుంచి జనగణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు 100-120 టిఫిన్స్ అంటే ఉదయం అల్పాహారం క్రింద పోలీసు వారికి, నెక్స్ట్ ఆశా వర్కర్లకి, మున్సిపాలిటీ సిబ్బందికి, అంటే రోడ్డు మీద కనబడే కొంతమంది ఒకళ్ళు అరా ఉన్న యాచకులకి ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. ఈ కార్యక్రమం లాక్డౌన్ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా ప్రతిరోజు కొనసాగుతుంది. అయితే ఈరోజు సందర్భం ఏంటంటే, ఈరోజు మన రంగా విజయ్ గారు, భారత్ విజయ్ కుమార్, భారత్ కళల రంగా విజయ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అంటే ఈరోజు అయ్యే ఖర్చును వారి భరిస్తాన్ని ముందుకొచ్చి వారిని ముఖ్య అతిథిగా పిలిచి మేము ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. అంటే జనగణోత్సవ సమితి అంటే విషయం ఏంటంటే, జనగణోత్సవ సమితి వ్యవస్థాపకులు కన్నాటి విజయ్ కుమార్ గారి యొక్క ఆలోచన ఏంటంటే, సమాజంలో ఎప్పుడైతే ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా వారి యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటాం. ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాం ఒకరోజు కార్యక్రమం అనే వాళ్ళు ఈ జనగణ ఉత్సవ సమితిలో వచ్చి వాళ్ళే ఆ రోజు వారి చేతుల మీదనే వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే, అల్పాహారం ఇచ్చే కార్యక్రమాన్ని మీ అంతటా మీరే చేసుకుని మీరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆనందం మీరు పొందవచ్చు. జనగణ మన ఉత్సవ కమిటీ వారు ఈరోజు మన చెక్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు, ఆశా వర్కర్లకు ఈరోజు ఉదయం అల్పాహార కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు జనగణ మన కమిటీ వాళ్ళు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.